ఆనాడు ప్రధానంగా నిర్ణయం తీసుకున్నాం. చాలా ఆలోచన చేసినాం, మేధావులతో చర్చించినాం, సామాజిక తత్వవేత్తలతో మాట్లాడినాం. వాళ్ళందరినీ నేను అడిగిన, గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదలు విద్యకు దూరం అవుతున్నారు. ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5000 పాఠశాలను తెలంగాణ నలుమూలల మూసివేసింది. 5000 పాఠశాలలను మూసివేయడం అంటే దళితులకు గిరిజనులకు ముఖ్యంగా విద్యకు దూరం చేయడమే. పెద్దలు చెప్పినరా నాడు, విద్య రాని వాడు వింత పశువు అని. మరి ఈరోజు ప్రపంచాన్ని ఏలే శక్తి సామర్థ్యాలు తెలివితేటలు తెలంగాణ ప్రజలకు ఉన్నప్పుడు, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా పేదలకు విద్యకు దూరం అయితే ఈ తెలంగాణకే కాదు ఈ దేశ సంపదకే తీరని నష్టం జరుగుతుంది. అందుకే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాంట్లో భాగంగానే మీకందరికీ తెలుసు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు, ఎవరితోనైనా ఏదైనా చెలగాట ఆడొచ్చు, కానీ టీచర్లతోని చెలగాట ఆడితే ఏమీ అనరు. పోలింగ్ బూతుల్లో వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు. అందుకే టీచర్ల ప్రమోషన్ల విషయంలో కానీ, టీచర్ల బదిలీల విషయంలో కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది టీచర్లలో ఒక అపనమ్మకం, ఒక అసంతృప్తి పేరుకుపోయింది. అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడమే కాదు, విద్యాశాఖను కూడా నా దగ్గరనే ఉంచుకొని తెలంగాణ పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఆలోచనతోటి విద్యాశాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి దీన్ని పునర్నిర్మించాలని ఆలోచన చేసి అధికారులతోని గంటల కొద్ది కూర్చొని సమీక్షలు చేసి వాళ్ళ సలహాలు తీసుకొని 34,000 మంది టీచర్లను బదిలీలు చేయడమే కాకుండా 21,000 మంది టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళ జీవితంలో ప్రమోషన్ వస్తుందో రాదో రాకుంటేనే రిటైర్ అయిపోతామని టీచర్లు అనుకుంటున్న సందర్భంలో అర్హులైన అందరి టీచర్లకు 21,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకు ఒక నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వం పట్ల కల్పించినాం. బదిలీలో కానీ ప్రమోషన్ల విషయంలో కానీ ఎక్కడ కూడా ఏ చిన్న వివాదానికి తావు లేకుండా ప్రతి సమస్యను నిశితంగా పరిగణించి, నిశితంగా గమనించి సమస్యల నుంచి పరిష్కరించుకుంటూ ఆ మొత్తం కార్యక్రమాన్ని మా ఉన్నతాధికారులు గొప్పగా నిర్వహించి ఎలాంటి చెడ్డ పేరు ప్రభుత్వానికి రాకుండా, ఎలాంటి తప్పు జరగకుండా అధికారులు బాగా రాత్రి మగళ్ళు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిండ్రు. మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఆ అధికారులను అభినందించడానికి పెద్ద ఎత్తున మీరు చప్పట్లు కొట్టండి. మన ప్రభుత్వంలో పేదల అభ్యున్నతి కోసం పనిచేసే అధికారులకు తప్పకుండా గౌరవం ఉంటుంది, వాళ్ళని అభినందిస్తాం. వాళ్ళు కనిపిస్తే నమస్కారం పెట్టడమే కాదు, వాళ్ళని అభినందించడానికి మా చేతులు ఖాళీగా ఉండవు. తప్పకుండా చప్పట్ల ద్వారా వాళ్ళ గుండె ధైర్యాన్ని పెంచడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. అదేవిధంగా పాఠశాలల విషయంలో నేను చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ఒకవేళ టీచర్లు ఉన్నా వాళ్ళకి అటెండర్లు లేరు, అటెండర్లు టీచర్లు పిల్లలు ఉన్నా కనీసం టీచర్లకు పిల్లలకు బాత్రూంలు కట్టలేని పరిస్థితి. 22,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు గారు, 7,00,000 కోట్ల రూపాయల అప్పు చేసిన చంద్రశేఖరరావు గారు ఎక్కడ కూడా గ్రామాలలో పాఠశాలలను నిర్మించడం కానీ, ఉన్న పాఠశాలలను నిర్వహించడం కానీ ఏ రోజు కూడా దృష్టి పెట్టలేదు. ఏ రోజు కూడా ఆయన పేదలకు విద్యను అందించాలన్న ఆలోచన చెయ్యలేదు. పేదలకు ఒకవేళ విద్య వస్తే వాళ్ళు బానిసలుగా బ్రతకరు, వాళ్ళ హక్కుల కోసం ప్రశ్నిస్తారన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలుసు. కాబట్టి పేదలకు విద్యను దూరం చెయ్యాలన్న కుట్రతోటి దాదాపుగా 5000 పాఠశాలలను మూత వేశాడు. మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం, తమ హక్కుల గురించి తెలవాలన్నా
తనకొచ్చే అవకాశాలు తెలుసుకోవాలన్న పేదలకు విద్యను